పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వాక్యం. లోతును పిలిచి ఈ రాత్రిని యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు. హలో, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు. మేము వారితో పాపము చేయునట్లు. మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని. వారిని మా దగ్గరికి వెలుపలికి తీసుకొని రమ్మని. తీసుకొని రా. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ, సొదొమ గొమొర్ర పట్టణాల్లో ఉన్న స్త్రీలు పురుషులు చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ మూకుమ్మడిగా వచ్చి, ఏయ్ ఏ బాబో, ఏ లోతో, తలుపు డబ డబ బాగుతున్నారు, గట్టిగా కొట్టి అడుగుతున్నారు, నీ ఇంటికి వచ్చిన ఆ మనుష్యులు ఎక్కడ? ఎవరు వాళ్ళు? ఆ ఇంటికి వచ్చింది ఎవరో తెలుసా? దేవదూతలు. ప్రైజ్ ద లార్డ్. దేవదూతలు అనగా దేవుని సేవకులకు గుర్తు. ఇప్పుడు లోతు ఇంటికి ఎవరు వచ్చారు? దేవదూతలు. ఎందుకు వచ్చారు? జరగబోయే సంగతిని తెలియచేసి వాళ్ళని ఆ అగ్నిగంధకాలతో మండి అనుభవంలో నుంచి వాళ్ళు తప్పించడానికి వచ్చారు. ఇది సేవకుల పని. మనకు దేవుని వర్తమానం చెప్పి నరక కోపంలో నుంచి తప్పించడానికి వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ సేవకులు పాడు చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. సేవకుల్ని సేవ చేయనీయకుండా చేసేవాళ్ళు బోళ్ళు అంతమంది ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందండి? సేవకుల్ని సేవా దర్శనంలో చివరి వరకు కొనసాగనేవారు కొంతమంది. అందుకే దావీదు కీర్తనలు అంటాడు, దురభిమాన పాపములలు ఏది నన్ను ఏలనీయొద్దయ్యా అంటాడు. దురభిమాన పాపాలు ఎక్కడ లేని అభిమానాలు. వాస్తవానికి నువ్వు చేయాల్సింది ఏమిటి? లోతు ఏం చేస్తున్నాడు తెలుసా? నా వైపు చూడండి. లోతు ఇంటికి దేవుని సేవకులు వచ్చారు, దేవదూతలు వచ్చారు, ఆ ఇంటిని కాపాడదాం, రక్షిద్దామని. అప్పుడు నీ పని ఏమిటో తెలుసా? నీవు సేవకుని కాపాడాలి, నీవు సేవకుని ప్రొటెక్ట్ చేయాలి, కాపాడాలి, కంచిగా ఉండాలి సేవకుడికి. సేవకుని నిన్ను కాపాడడానికి వస్తే నీవు సేవకుని కాపాడే వ్యక్తిగా ఉండాలి. అంటే సేవకుని గుండెల్లో పెట్టుకోవాలి, సేవకుని బయట పెట్టకూడదు, చేసి ఇవన్నీ ఊరు వాడ మొత్తం తెప్పు చెప్పకూడదు. అర్థమవుతుందండి? గుండెల్లో దాచుకోవాలి. ఈయనేం చేస్తున్నాడు తెలుసు? లోపల పెట్టి తలిపేసి ఈయన ఒక్కడే బయటకు వచ్చి, అయ్యా మీకు కావాలంటే వివాహం కానీ కుమార్తెలు ఉన్నారయ్యా, వాళ్ళని తీసుకుని వస్తాను, వాళ్ళతో పాపం చేయండి, వాళ్ళతో మీ శరీర కోరికలు తీర్చుకోండి, నా ఇంటికి వచ్చిన ఈ మనుషులు మాత్రం పంపించను. కుటుంబ గౌరవం పోయినా పర్వాలా, సేవకులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మీరు బాగా గమనించాలి, కుటుంబ గౌరవం పోవాలని నేను కోరుకోవట్లేదు. అంటే వాళ్ళు ఆ దేవదూతల్ని ఎంతగా కాపాడుతున్నారో ఆలోచించాలి. ఇక్కడ మనం ఈరోజున సేవకుడు కొరకు నువ్వు ఎంతగా రోధిస్తున్నావు, ఎంతగా ప్రార్థిస్తున్నావు, సేవకుని ఎంతగా గుండెల్లో దాచుకుంటున్నావు, సేవకుని కొరకు ఎటువంటి వర్తమానాలు తీసుకొని వస్తున్నాడు, నిన్ను కాపాడడానికి సేవకుడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడు, ఆ సేవకుణ్ణి కాపాడడానికి నీవు ఎంతగా ప్రయాసపడుతున్నావు. ఓ హలో లోతో, నీడు వచ్చి మనుషులు బయట తీసురా, బయట పెడా, వాళ్ళతో మా శరీర కోరికలు తీర్చుకోవాలి. వాళ్ళ ఆడ మగ ఇదంతా అనవసరం వాళ్ళకి. వాళ్ళ శరీర వాంఛలు తీర్చబడాలి, వాళ్ళ సంతోషం వాళ్ళకి కావాలి. ఇది లోకం ఎదురు చూస్తుంది. లోకం కాదు చెప్పనా, ప్రస్తుతం సాతాను గడి టార్గెట్ సేవకులు. సేవకుల్ని పాడు చేయాలి, సేవకుల్ని పాడు చేయాలి, ప్రార్థన చేయాలి. ఏదో ఒక అలజడి సృష్టించి సాతాను గడు సేవను పాడు చేయాలని. దేవుని పరిచర్య ఫలభరితంగా జరిగేటప్పుడు సాతాను గడి పన్నాగం ఏంటంటే, సేవకులు పాడు చేద్దాం, ఇంటికి వచ్చిన దేవదూతలను పాడు చేద్దాం, వాళ్ళతో మన శరీర కోరికలు తీర్చుకుందాం. భయంకరమైన పరిస్థితులు. విశ్వాసి, నీ వంతు నువ్వేం చేస్తున్నావు? దేవుని సేవకులు గుండెల్లో పెట్టుకో. నీ ఇంటిలో దాచి తలుపులు వేసి బయట నువ్వు నిలబడు.
సేవకులకు వెన్నుదన్నుగా నువ్వు నిలబడు. దేవుని పని మరింత వేగంగా జరుగుతుంది. మన ద్వారా సేవకుడు సేవలో నుంచి వెళ్ళిపోకూడదు. మన ద్వారా సేవకులు పతనం కాకూడదు. మన పిల్లల ద్వారా సేవకులు పాడైపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. నీ ఇంటికి వచ్చిన మనుషులు ఎక్కడా? ఆ దేవదూతలు కాపాడుతున్నావా? బయట పెడుతున్నావా? ప్రభు ఎందుకో చెప్తున్నాడు, సమయం లేదు, వారు నిన్ను కాపాడడానికి వచ్చారు. ఇక్కడ నిలబడే సేవకుని వర్తమానం నిన్ను అగ్ని గంధకాల్లోంచి తప్పిస్తుంది. ఆ సేవకుడి క్షేమం నీ బాధ్యతే. సేవకుని యొక్క క్షేమం నీ గురుతర బాధ్యత. ఖచ్చితంగా వాళ్ళ కొరకు రోధించు. ఆమేన్. సేవకుల కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి. ఎందుకంటే సాతాను గడు తనకున్న సమయము కొంచెమేని గర్జించు సింహంలాగా ఎవరిని మీద తిరుగుతున్నాడు వాడు. సేవకుడు దేవుడి కాపర్ని కొడితే మంద చెదరిపోతుంది. ఇది వాడి టార్గెట్. అందుకని బహుగా మీరు కుటుంబ సమస్యల కొరకు, వాళ్ళ కొరకు ప్రార్థన చేసేదానికంటే ఎక్కువ సేవకుల కొరకు రోధించండి. మీ సేవకుల్ని మీరు ఎంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎంతగా కాపాడుతున్నారు, ఎంతగా వారిని ప్రార్థనలు ఎత్తిపడుతున్నారు. గొప్ప దైవజనుడు పౌలు గారు ఆయన రాసిన పత్రికలు అంటాడు, మా నిమిత్తం ప్రార్థించండి, మా నిమిత్తం ప్రార్థించండి. గలతీ సంఘాన్ని గురించి పౌలు గారు ధైర్యంగా ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని గూర్చిన మా ధన్యత ఏమనగా అంటాడు, ఏంటంటే మీ కన్నులు మా నిమిత్తం ఓడబీకి ఇచ్చి వేసిందురు కదా అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే పౌలు గారికి కొంచెం కళ్ళ జబ్బు, కళ్ళు ఇన్ఫెక్షన్ ఎక్కువ. అందుకని ఆ సంఘస్థులు అన్నారట, అయ్యగారు కొంచెం మీరు పర్మిషన్ ఇస్తే మా కళ్ళు తీసి మీకు ఇస్తామండి, ఆపరేషన్ చేయించుకోండి అన్నట్లుగా మాట్లాడారట. అంతగా సేవకుణ్ణి ప్రేమించారు. అటువంటి విశ్వాసులు ఉన్నప్పుడు ఆ సంఘం చాలా ఫలభరితంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. తలలు వంచి కళ్ళు మిండి ప్రార్థన చేసుకుంటాం.